తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైపోయింది ఇప్పటికే గులాబీబాస్ కొన్ని స్థానాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు గత ఎన్నికల్లో కంటే భిన్నంగా సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు దీంతో రెండు స్థానాల్లో పోటీకి దిగిన కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి దీంట్లో భాగంగానే బీజేపీ గజ్వేల్లో కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ అలాగే కామారెడ్డిలో రాములమ్మగా పేరున్న విజయశాంతిని రిలోకి దింపాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది అలా కేసీఆర్ పై కమలతల వ్యూహం రచిస్తోంది ఈటల సిట్టింగ్ స్థానం హుజురాబాద్ బయటకొచ్చి బీజేపీ తరఫున గెలుపొందారు కేసీఆర్ పై కీలక నేతల పోటీతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది ముందస్తు ప్లాన్లతో కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంలో ఏమాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కానీ ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ ప్లాన్ ను బీజేపీ ముందే ఊహించినట్లుగా ఉంది అందుకే కేసీఆర్ పై ఈటలా విజయశాంతిలను పోటీకి దింపే యోచనలో ఉంది రఘునందన్ రావు లాంటి బీజేపీ నేతలు కేసీఆర్ కు ధైర్యం ఉంటే గజ్వేల్లో మళ్లీ పోటీ చేయాలని సవాలు విసిరారు మరి ఈ సవాల్ ను కేసీఆర్ ఛాలెంజ్ గా తీసుకుని గజ్వేల్ బరిలో దిగుతున్నారా లేదా మరేదైనా కారణముందా అనే ఆసక్తి నెలకొంది ఇలా కారణం ఏదైనా కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం అనేది మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది